కానీ వేణు కొన్ని సంవత్సరాల నుంచి ఐ థింక్ ఒక 4 ఇయర్స్ నుంచి ఆయన ఆ స్టోరీ మీద వర్క్ చేస్తున్నాడు. మా అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన గ్యాదర్ చేశాడు. ఆయన తీసి ఫైనల్గా క్లైమాక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, 100%. మీ అందరు బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నది, మేము ఎట్లా అనుకుంటున్నాం అట్లాగే తీశారు. ఓవరాల్గా సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, మా సిస్టర్ లవ్ స్టోరీ అనేదానికి రెండు నాకు అర్థమైంది. షీ లవ్డ్ ద రెవల్యూషన్. ఆమె ఉద్యమాన్ని ఇష్టపడింది. మా ఇంట్లో ఒక రకమైన కమ్యూనిస్ట్కు ఇది ఉంటుంది. మా ఫాదర్ కమ్యూనిస్ట్గానే పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐడియాలజీ అయితే ఉంది, కానీ పూర్తిగా నక్సలైట్లకు వెళ్ళి ఉద్యమాలు చేసేంత లేమే నేను కూడా. కానీ మాకు తెలియకుండానే తను ఆ ఏజ్లోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళడం, మా నోటీస్కి రావడం, మేము వారించడం ఇవి జరుగుతుండేవి. కానీ తక్కువ, ఇంత డెప్త్గా ఉంది వెళ్ళిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. దాన్ని లవ్ చేసి ఆ ఇష్టంతో తను వెళ్ళింది. దాంట్లో సినిమా కోసం రచనలు చదివి, రవణ రచనలు చదివి దాన్ని ఇన్స్పైర్ అయ్యి వెళ్ళినట్టుగా తను చూపించారు. ఆల్ బోత్ ఆర్ సేమ్ ఐ థింక్. బట్ ఉద్యమాని కోసం ఉద్యమాన్ని ఇష్టపడి లవ్ చేసి తను వెళ్ళింది. అల్టిమేట్ వర్డ్ ఏమిటి అంటే, తను విప్లవాన్ని లవ్ చేసింది, ఇష్టపడింది, ప్రేమించింది. ఇక్కడ సినిమా కోసం వాళ్ళు ఒక యాంగిల్తో వెళ్ళారు, బట్ బోత్ ఆర్ సేమ్ ఆల్ థింగ్. ఆమె దేనికోసం అయితే వెళ్ళిందో విప్లవం కోసం వెళ్ళింది, విప్లవం కోసమే చనిపోయింది. విప్లవం ద్వారానే, విప్లవం వల్లనే చనిపోయింది. అదొక బ్యాడ్ మనకి, ఎందుకంటే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దానివల్ల చనిపోవడం జరిగింది. మేము కూడా అదే చెప్తున్నాం, ఎవరిని తప్పుపట్టట్లే. కొంత తొందరపడి డెసిషన్లు తీసుకున్నారు, మా చెల్లి లాస్ అయిందని చెప్పాము ఆ రోజు కూడా, ఈ రోజు కూడా. అలాగే మేము అంటే చూసారండి, మా ఫ్యామిలీ అంతా కలిసే చూసాం సినిమా. కొంత ఎమోషనల్గా ఉంటారు కదా. నా వైఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగింది, సురేష్ పొప్పులి. నాకు ఆయన పరిచయం లేదు, దాంట్లో చూసాం కదా, మేము కూడా చెప్పాను. ఇంతవరకు ఎప్పుడు లేని ఆ మ్యూజిక్ని విన్నాను. షీజ్ ఎ మ్యూజిక్ లవర్, తను పాడుతుంది కూడా. షీజ్ ఎ డాక్టర్ ఆల్సో. అది చెప్పింది, సో కంగ్రాచులేషన్స్ సురేష్ ఫర్ యూ. ఇంకా సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదండి, సినిమాలో రానా గురించి. వాళ్ళిద్దరు లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు. బేసికల్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడంలో వేణు గారు, మరి ఆయనకి ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇంత వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని. కానీ రానా గారు కానీ అందులో యాక్చువల్లీ నెగిటివ్ క్యారెక్టర్ శంకరన్న అనేది మాకు తెలిసి, మా రియల్ స్టోరీలో రానాని మేం ఫీల్ అయింది అంటే, తను వాళ్ళ చనిపోయింది కాబట్టి మాకు ఆ కోపం ఉండేది. కానీ అదర్వైజ్ ఆయనని చూపించింది కానీ, సాయి పల్లవి చూపించింది కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ ఇట్స్ వండర్ఫుల్ అండి.